హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం రెండు వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క భర్తీకి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ఇది చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఈ యొక్క రెండు వందల తొంభై ఏడు ఉద్యోగాలు ఏ ప్రదేశాల్లో ఉంటాయి ఎక్కడ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క రెండు వేల తొంభై ఏడు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వివిధ పోస్టులు ఏంటనేది మనకి అఫీషియల్ ఆర్డర్స్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఆర్డర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మిమ్మల్ని లైక్ చేయమని చెప్పేసి చాలామందిని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను మీరు అయినా కూడా లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే పోలీస్కి సంబంధించిన అసైంట్ కానిస్టేబుల్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ చేస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి మారథాన్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది దీనితో పాటు ఫ్రీ క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాస్ యొక్క వీడియోస్ని కూడా మీరు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి వీటిని అన్లాక్ చేసుకుని క్లాసెస్ అయితే చూడవచ్చు డిస్క్రిప్షన్లో ఫ్రీ క్లాసెస్ లింక్స్ ఉన్నాయి చూడండి అలాగే డైలీ టీ ట్వంటీ సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేసి మీరు విన్నర్స్గా నిలిచినట్లయితే అమెజాన్ ఔచర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ అయితే చెప్తారు ప్రాక్ స్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి టాప్ ఎడ్యుకేట్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఆర్డర్స్ అనేవి ఈ నెల పదకొండవ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రిలీజ్ చేయడం జరిగింది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఈ యొక్క ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేశారు ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ ఏహెచ్ ఆర్ సిహెచ్సి ఎన్సిడి క్లినిక్స్లో పనిచేయడానికి సంబంధించి సైక్రియాటిస్ట్ ఫిజీషియన్ మెడికల్ ఆఫీసర్ ఫిజియోథెరపిస్ట్ అలాగే స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి పోస్టులని ఎన్ఎంహెచ్పి ఎన్పిపిసి అండ్ ఎన్పిసిడిసిఎస్ అనేటువంటి ఈ పర్టికులర్ క్లినిక్స్లో పనిచేయడానికి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి అఫీషియల్ ఆర్డర్స్ని ఇష్యూ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నట్లుగా ఈ యొక్క ఆర్డర్లో మనకి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ పలియేటివ్ కేర్ ఎన్పిపిసి అనేటువంటి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు అనమాట ఇవి సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఓకే నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ టీచర్ ప్రోగ్రామ్ ఏంటనేది ఇచ్చారు ఇచ్చారు నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్డర్లో మనకి ఇష్యూ చేయడం జరిగింది ఇందులో స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి ఫిజియోథెరపిస్ట్ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు అలాగే దీనికి సంబంధించినటువంటి శాలరీస్ ఏ విధంగా ఇస్తారో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ సైకియాటిస్ట్కి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ వన్ ల్యాక్ రూపీస్ ఆఫ్ శాలరీ అనేది ఆ పర్టికులర్ సైక్రియాటిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫిజీషియన్ లేదా మెడికల్ ఆఫీసర్కి సంబంధించి అరవై వేల నుంచి ఓకే అరవై వేలు కానీ లేదా నలభై రెండు వేలు కానీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీపీటీ ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు వారికి ఇంకా స్టాఫ్ నర్సులకి సంబంధించి ఎన్పిపిసి అనేటువంటి ప్రోగ్రాంలో కానీ లేదా ఎన్పిసిడిసిఎస్ అనేటువంటి ప్రోగ్రాంలో పనిచేసేటటువంటి ఈ యొక్క స్టాఫ్ నర్సులు ఎంఎస్సి నర్సింగ్ కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ లేదా జిఎన్ఎం నర్సింగ్ కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీరికి ఇరవై మూడు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి రెండు వేల ఇరవై జూలై ఒకటి నాటికి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేశారు ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఇంకా ఓబీసీస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ ఏజ్ లిమిట్ అనేది ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ చొప్పున ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ వారి యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్లో ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని మెరిట్ బేసిస్ ఆధారంగా తీసుకుంటారు తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఆ ఇంటర్వ్యూ ద్వారా ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకొని మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్కి సంబంధించినటువంటి యొక్క మార్క్స్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు దానితో పాటు ఎన్పిసిడిసిఎస్ వేకెన్సీ పొజిషన్స్ ఫర్ ఎన్సీడీ క్లినిక్స్ అప్రూవ్డ్ యాజ్ పర్ ఆర్ఓపి అని చెప్పేసి ఇక్కడ ఎన్సీ ఎన్పిసిడి సిఎస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇవన్నీ కలుపుకొని మొత్తంగా మనకి రెండు వందల తొంభై ఏడు వేకెన్సీస్ అయితే ఈ యొక్క ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది భర్తీ చేయడానికి సంబంధించి సో దీనికి సంబంధించి త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ పర్టికులర్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ఆఫ్లైనా లేదా ఆన్లైన్ అనేది మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ ఆర్డర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి పోయ్యా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా సపోర్టివ్గా ఉంటుంది నాకు మీరు మీరు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్